హాయ్, నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. బిగ్ బాస్ నేను పెద్ద ఫాలో అయిన కాను, కానీ ఫ్యామిలీతో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం నాకు వచ్చినప్పుడు అసలు మిస్ అవును, ఇంట్లో ఉంటే మాత్రం. అలాగే ఈ మధ్య ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఫైనల్ స్టేజెస్కి వచ్చింది. ఫుల్ టెన్షన్గా ఉంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఆ ఫైనల్ ఫైలో ఉంటారు, ఎవరు గెలుస్తారు. నా రిక్వెస్ట్ ఒకటే, అవినాష్ నా మిత్రుడు, మా కుటుంబ సభ్యుడు, మంచి ఆర్టిస్టు, అట్ ద సేమ్ టైం బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ బాగా ఆడుతున్నారు, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అవినాష్కు ఓటేయండి, అవినాష్ని ఫైనల్ ఫైవ్లో ఉండేటట్టు చూడండి. అండ్ ఫైనల్గా వీలుంటే, అతను బాగా ఆడుతున్నాడన్న ఫీలింగ్ మీకుంటే అవినాష్ని గెలిపించండి. సో అవినాష్, నీకు నువ్వుగా ఉండి ఈ కమింగ్ వీక్స్లో చాలా బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా డూ యువర్ బెస్ట్. తప్పకుండా నీకు ఓటేస్తారు, నువ్వు బాగా ఆడితే నిన్ను గెలిపిస్తారు. అండ్ ఆల్ ద బెస్ట్ అవినాష్. హాయ్, నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. బిగ్ బాస్ నేను పెద్ద ఫాలో అయిన కాను, కానీ ఫ్యామిలీతో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం నాకు వచ్చినప్పుడు అసలు మిస్ అవును, ఇంట్లో ఉంటే మాత్రం. అలాగే ఈ మధ్య ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఫైనల్ స్టేజెస్కి వచ్చింది. ఫుల్ టెన్షన్గా ఉంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఆ ఫైనల్ ఫైవ్లో ఉంటారు, ఎవరు గెలుస్తారు. నా రిక్వెస్ట్ ఒకటే, అవినాష్ నా మిత్రుడు, మా కుటుంబ సభ్యుడు, మంచి ఆర్టిస్టు, అట్ ద సేమ్ టైం బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ బాగా ఆడుతున్నారు, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అవినాష్కు ఓటేయండి, అవినాష్ని ఫైనల్ ఫైవ్లో ఉండేటట్టు చూడండి. అండ్ ఫైనల్గా వీలుంటే, అతను బాగా ఆడుతున్నాడన్న ఫీలింగ్ మీకుంటే అవినాష్ని గెలిపించండి. సో అవినాష్, నీకు నువ్వుగా ఉండి ఈ కమింగ్ వీక్స్లో చాలా బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా డూ యువర్ బెస్ట్. తప్పకుండా నీకు ఓటేస్తారు, నువ్వు బాగా ఆడితే నిన్ను గెలిపిస్తారు. అండ్ ఆల్ ద బెస్ట్ అవినాష్. హాయ్ యోస్ట్,